Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక అమానుషమైన, అమానవీయమైన, ఒక దుర్మార్గమైన సంఘటన ఇది. సభ్య సమాజం తలదించుకొని లేక భారతదేశము ప్రపంచ దేశాల్లో తలవంపులు తెచ్చే ఒక సంఘటన. మణిపూర్లో గత 3 నెలలు జరుగుతున్న మారణ కాండ గురించి, అరాచకం గురించి, ఆకృత్యాల గురించి మీ అందరికి తెలుసు. ఈ క్రమంలో 2 మహిళలను వివస్త్రలుగా చేసి బజార్లో పబ్లిక్లో ఊరేగించి వారిని, వారి పట్ల ఆకృత్యానికి, అత్యాచారానికి పాల్పడిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆలస్యంగా వెలుగు చూసినా కూడా అది ఈరోజు వెలుగులోకి వచ్చింది, వైరల్ అయింది ఆ వీడియో. దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వము, అంటే 4 తారీఖున ఇది జరిగితే 18 ఎఫ్ఐఆర్ చేసినట్టు అక్కడ పోలీసులు తెలియజేశారు. కానీ తర్వాత ఎటువంటి చర్యలు లేవు. 3 నెలల తర్వాత మన ప్రధాని నోరు తెరిచారు. 3 నెలల తర్వాత తెరిచి ఏమని చెప్పారు? మణిపూర్ మారణకాండకు కారణాలు ఏంటి? అక్కడ శాంతి కల్పిస్తాము, అక్కడ మామూలు పరిస్థితులు కల్పించేలాగా ప్రయత్నం చేస్తాము అనే మాటలు చెప్పలేదు. ఒక్క ఈ ఆకృత్యాన్ని గురించి మాత్రమే అక్కడ ఆయన మాట్లాడినట్టు తెలిసింది. ఏంటి ఆకృత్యం? 2 మహిళల పట్ల జరిగిన అత్యాచారాన్ని గురించి మాత్రమే మాట్లాడి చేతులు దులుపుకున్నట్టుగా మాట్లాడారు. ఇటువంటి అమానవీయ సంఘటన జరిగినప్పుడు, ప్రపంచ దేశాలు దుమ్మెత్తిపోసే పరిస్థితి కల్పించినప్పుడు అధినాయకత్వం ఏం చేస్తుంది? దేశ నాయకత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ పరిగణలోకి తీసుకోకూడదా? అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈ హింసాకాండ పెచ్చిల్లినట్టుగా మనకు గత సంఘటనలు తెలియజేస్తున్నాయి. గత నేపథ్యం అంతా అదే తెలియజేస్తుంది. 2 తెగల మధ్య జరిగేటువంటి ఈ పోరాటంలో, అంటే ఈ 2 వర్గాల మైటీ వారు, కుకీ నాగాల మధ్య, కొండ ప్రాంతంలో ఉండేవారు వాళ్ళు, మైదాన ప్రాంతంలో ఉండేవారు వీళ్ళు, ఈ వీళ్ళ మధ్య చతుర్మరు సంఘటనలు జరిగాయి గతంలో. కానీ ఇప్పుడు ఇంత ఉధృతంగా కారణం జరగటానికి కారణం ఏంటి? అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వ మద్దతు ఉన్నదని ప్రజలు అంటున్నారు. అది జగమెరిగిన సత్యం. చిన్న సంఘటన జరిగితే ఆహో ఓహో అని బొబ్బలు పెట్టే ఈ నాయకులు మరి ఇక్కడ హింస కనతరి కొన్ని 100 మంది చనిపోవటానికి ఆస్కారమైన ఆ దుర్ఘటనల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు శాంతి భద్రతలు పునరుద్ధరించట్లేదు? మోడీ గారు 3 నెలల తర్వాత నోరు తెరిచి 2 మహిళల పట్ల అమానుషమైన క్రియ జరిగింది, వాళ్ళని వదిలిపెట్టలేదు, శిక్షించాలి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మోడీ గారు ఇప్పుడు ఎందుకు ముందుకొచ్చి మాట్లాడారు? సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. మీరు పట్టించుకుంటారా, మేము రంగములకు దిగాల, మేము యాక్షన్ తీసుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సుప్రీంకోర్టు అటువంటి స్పందించి ముందుకు రావటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మోడీ ముందుకొచ్చి నోరు తెరిచినట్టుగా తెలుస్తుంది. ఇటువంటి అమానవీయమైన సంఘటనలు జరుగుతుంటే ప్రపంచ దేశాల్లో నీ పరు ప్రతిష్టలు ఏమి కావాలి? అమెరికా పోయినప్పుడు మాట్లాడలేదు, ఫ్రాన్స్కి పోయినప్పుడు మాట్లాడలేదు, ఒక నోరు రావట్లేదా మాట్లాడటానికి? అక్కడ శాంతి భద్రతలను ఏర్పాటు చేయాలని ఆలోచన రావట్లేదా? ఇప్పుడు 2 వర్గాల మధ్య అక్కడ పోరు సమసిపోయి 2 మతాల చిచ్చులాగా అక్కడ ఏర్పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకలా 2 మతాలు అంటే భారతదేశం భిన్న సంస్కృతుల మధ్య ఆనందంగా అందరం సహజీవనం చేస్తున్నాం. అటువంటి దాంట్లో ఈ మధ్య ఈ సంఘటనల నేపథ్యంలో మతాల మధ్య చిచ్చుబెట్టి ఒక వర్గానికి సంబంధించిన వారిని అనగదొక్తూ ఇల్లు తగలబెట్టి వాళ్ళు ప్రార్థనల మందిని నాశనం చేస్తూ, ఇట్లా ముఖ్యంగా నిన్న జరిగిన అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చినాక ఈ ఇప్పుడైనా కళ్ళు తెరిచి అక్కడ ప్రధాని పర్యటించి అక్కడ ఉన్న ప్రజలకు, స్థానికులకు, అంటే కుకీ నాగతెగలకు సంబంధించినకి నేనున్నాననే భరోసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవంటే దాని అర్థం ఏంటి?
ప్రజలను దేశ ప్రజలంతా గగ్గోలు పెడుతుండ్రు. అన్ని రాష్ట్రాల ప్రజలు మతాలకు అతీతంగా ఈ మారణకాండను ఈ ఇద్దరు మహిళలపై వివస్త్రం చేసిన సంఘటన గురించి గగ్గోలు పెడుతున్నారు. అది ప్రభుత్వాన్ని చెవికెక్కట్లేదా? దయచేసి మిత్రులారా, ప్రజలారా, మీరు గమనించండి. ఇటువంటి దుర్మార్గమైన అరాచకం అంటే మాటలు రావట్లేదు మిత్రులారా దాని నుంచి మాట్లాడటానికి. కాబట్టి అందరూ దీని గురించి స్పందించి ముందుకొచ్చి ఆ నిరసనల ద్వారా ఆ నిరసన సెగలో అప్పుడన్నా స్పందించి మన ప్రధాని గారు మణిపూర్కు వెళ్ళి అక్కడున్న ప్రజలకు న్యాయం చేస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో అమానవీయ ఆ సంఘటన ఏదైతే జరిగిందో వారిని తక్షణమే అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలని కోరుకుందాం. అదే రకంగా అక్కడి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలే ప్రభుత్వం నడవట్లేదు, మా దగ్గర మా అధికార పార్టీ లోపం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే అక్కడ జరిగిన సంఘటనలకు ఇబ్బంది పడుతూ సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉంటే మనం ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట. కాబట్టి అందరూ స్పందించి ఒక భారతీయునిగా నా మనవి ఏంటంటే అందరము మన నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వ సెగ తలిగేలాగా చేయాలని. పార్లమెంటు గగ్గోలు పెడుతుంటే మరి ఇవాళకి దాన్ని పోస్ట్పోన్ చేశారు, మరి అది ఏమైతో తెలియదు. ఎనీహౌ ఈ జరిగిన సంఘటనను ఏకముక్త కంఠంతో ఖండించి వారికి న్యాయం జరగాలని, మణిపూర్లో శాంతి భద్రతను నెలకొనాలని మనందరం కోరుకుందాం. జై భారత్.